హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈ వైరస్ వల్ల ప్రపంచం యొక్క షేర్ మార్కెట్ పడిపోయింది షేర్స్ విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి దేశాలు కానీ చైనా మాత్రం తన ప్రభావాన్ని పెంచాలి అనే ప్రయత్నాల్లో ఉంది కానీ చైనా యొక్క ఈ పన్నాగాలను గురించి అన్ని దేశాలు అర్థం చేసుకున్నాయి ఇలా అమెరికా జపాన్ సౌత్ కొరియా ఇండియా చైనాకి ఎదురుగా నిలిచాయి మరి ఈ దేశాలు తీసుకున్న స్టెప్స్ వల్ల చైనాకి భారీగా దెబ్బ తగులుతుంది మరి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందామా ముందుగా అమెరికా అమెరికాలో ఎనిమిది లక్షల వరకు ఈ వైరస్ సోకింది ఇందులో నలభై వేల వరకు మరణాలు సంభవించాయి ఈ మహమ్మారి వల్ల జరిగిన మరణాల్లో ప్రపంచ మొత్తంలో ఇరవై ఐదు శాతం అమెరికాలోనే జరిగాయి మరి దీన్ని బట్టి ఈ మహమ్మారి ప్రభావం అమెరికాపై ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే యూరోప్లోనూ ఈ మహమ్మారి ప్రభావం చాలా ఉంది చాలామంది దీనివల్ల మరణించారు మరి దీనికి ముఖ్య కారణం చైనా చైనా సరైన సమయంలో దీని గురించి తెలిపి ఉంటే ప్రపంచానికి ఇలాంటి రోజు వచ్చేది కాదు మరి అమెరికా అధినేత ట్రంప్ స్వయంగా చైనానే ఈ వైరస్ని స్ప్రెడ్ చేసింది అని చైనాని దోషిగా నిలిపాడు అలాగే కొన్ని దేశాల్లో ఈ వైరస్ సోకకపోవడం గురించి కూడా ప్రశ్నలు ఎత్తాడు మరి ఈ సమయంలో చైనాపై అన్ని దేశాలు దృష్టి పెట్టాయి అలాగే అమెరికా శాస్త్రవేత్తలను వుహాన్ ల్యాబ్కి వెళ్ళడానికి అనుమతి పొందినట్లు న్యూస్ వచ్చింది మరి ఈ వైరస్ అక్కడి నుండే లీక్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం కానీ చైనా అడ్డు చెప్పింది నో అంది పర్మిషన్ ఇవ్వలేదు దాంతో చైనాపై అనుమానాలు మరింత పెరిగిపోయాయి చైనా నిర్దోషైతే ఈ విషయంలో పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు అడ్డుపడుతోంది మరికొన్ని రోజులకు అమెరికా మెరుగుపడుతుంది చైనా మరింత లోపలికి వెళ్తుంది అలాగే అమెరికా కంపెనీలు చైనా నుండి బయటకు వచ్చేశాయి ఇక జపాన్ మరియు సౌత్ కొరియా విషయానికి వస్తే ఈ దేశ కంపెనీలు చైనా నుండి ఇండియా రావాలి అనుకుంటున్నాయి కానీ ఈ వైరస్ వల్ల ఈ విషయంలో కాస్త ఆలస్యమవుతుంది మరి ఈ మధ్యనే భారత ప్రధాని మరియు జపాన్ ప్రధాని మధ్య ఫోన్ సంభాషణ జరిగింది ఇందులో ఈ వైరస్ వల్ల ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడం విషయంపై చర్చ జరిగింది అన్య దేశాల్లో వ్యాపారాలు ఉంచడానికి ఈ కంపెనీలకు ఇరవై ఒక్క కోట్ల డాలర్స్ సహాయత ప్రస్తావన కూడా వచ్చింది మరి ఆ కంపెనీలను భారత్కి తేవాలి అనుకుంటోంది భారత్ మరి ఎలా జరిగితే భారత్ త్వరలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా మారుతుంది చైనాకి భారీ దెబ్బ తగులుతుంది కానీ ఇప్పటి వరకు భారత్ చైనాపై ఏ విధంగానూ డైరెక్ట్ ప్రశ్నలు అయితే వేయలేదు మన శత్రుదేశం చైనా ఈ వైరస్ను ఆసరాగా తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలను కొనాలి అనుకుంది చైనా మరి ఎలా చేయాలంటే భారత్ ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది మరి చైనాకి మరో దెబ్బ యూరోప్ ఆస్ట్రేలియా విషయానికి వస్తే మేడ్ ఇన్ చైనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్పై పనిచేస్తోంది మరి ఇదేంటి అనుకుంటున్నారా చైనా ఎంతలా టార్గెట్ చేసినా మరి జపాన్ అమెరికా వంటి దేశాల టెక్నాలజీ కంటే ముందు లేదు అవే ముందున్నాయి సో చైనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైబర్ టెక్నాలజీల్లో సూపర్ పవర్ దేశంగా మారాలనుకుంటోంది అలా ప్రయత్నాలు మొదలుపెట్టింది సూపర్ పవర్గా మారడానికి ఇందులో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా మారింది క్వాలిటీ ఎలా ఉన్నా సరే చైనా యూరోప్ వంటి దేశాలతో వాటి ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటోంది యూరప్ కరోనా వల్ల చాలా ప్రభావితమైంది ఎనిమిది లక్షల వరకు మరణించారు ఎకనామీ మరియు ఆర్థిక స్థితి చాలా ప్రభావమైంది మరి ఈ సమయంలో ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ వంటి దేశాలు షేర్ని కొంటోంది కంపెనీలవి కానీ ఈ చైనా సంతోషం ఎంతో కాలం ఉండదు ఇప్పుడలా కొనలేదు ఈ దేశాలన్నీ కరోనాపై ప్రశ్నలు అడగడం చైనాని నిందించడం మొదలు పెట్టేశాయి జర్మనీ ఇటలీ నష్టపరిహారం కూడా కోరాయి అలాగే ఈ దేశాలు వారి బిజినెస్ని తగ్గిస్తున్నాయి అక్కడ ఒక్కసారి దేశాలన్నీ ఈ మహమ్మారి నుండి బయటపడ్డాయంటే చైనాకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి